कथंचित् भवति दृष्ट्यान कालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्षस्यन्तम् अनिन्दिते. చెప్పమ్మా, ఏంటి విషయం? మా బాబాయ్ కనిపించట్లేదే సై గారు. కనిపించటం లేదా? అవునండి, అతనికి కొంచెం మతి స్థిమితం కూడా లేదు. అలాగా అయితే అతని వివరాలు ఫోటో ఇవ్వండి, అలాగే ఎప్పుడు ఎక్కడ తప్పిపోయాడో కూడా చెప్పండి. తప్పిపోలేదు ఇన్స్పెక్టర్, తీసుకెళ్లారు. కిడ్నాప్ చేశారా? ఇంచుమించు అలాంటిదే ఇన్స్పెక్టర్. మా బాబాయ్ని అతనితో పంపించమని అడిగాడు, పంపించునని చెప్పేసరికి వెళ్ళిపోయాడు. కానీ అతను వెళ్ళిన కొద్దిసేపటి నుంచి మా బాబాయ్ కనిపించట్లేదు. అతన్ని తీసుకెళ్ళిపోయాడు. అతను అసలు మంచివాడు కూడా కాదు ఇన్స్పెక్టర్. బాబాయ్ని ఏం చేస్తాడోనని భయంగా ఉంది. ఎలాగైనా మీరే అతన్నించి కాపాడాలి. సరేనమ్మా,
అతని మీద ఓ కంప్లైంట్ ఇచ్చి అతని వివరాలు కూడా ఇవ్వమ్మా. ఓకే? వంద టెన్షన్ ఉంటే మధ్యలో వీడొకడు. హాయ్ మైకల్, హౌ ఆర్ యూ? ఎస్ అజయ్, నీకోసం ఎదురు చూస్తున్నాను. నీకు ఇచ్చిన 10 రోజుల టైం పూర్తయిపోయింది. ఇది అంత చిన్న విషయం కాదు. ఒక కొత్త అమ్మాయిని తీసుకురావడం సులభం, మన చేత మోసగించబడిన స్నేహిని తీసుకురావడం అంత సులభం కాదు. దానికి ఇంకా టైం పడుతుంది. ఎప్పుడు పని పూర్తవుతుంది? విను మైకల్, తుఫాన్ లాగా వెళ్ళి తీసుకురావడం కుదరదు. ఇక్కడ ఒక్కొక్క అడ్డంకులు తొలగించుకుంటూ వెళ్తున్నాను. నా మాటలు నమ్ము ప్లీజ్. నన్ను అర్థం చేసుకో అండ్ డిస్టర్బ్ చేయొద్దు. నాకు అవన్నీ అనవసరం. నేను నువ్వు చెప్పేది వినదలుచుకోలేదు. వెంటనే స్నేహం తీసుకుని ఇక్కడికి రావాల్సింది. ఇంకేం మాట్లాడకు. తప్పకుండా స్నేహాన్ని నీ దగ్గరికి తీసుకొస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వు. Okay. Okay. Please. Bye. హలో. హలో స్నేహ, నేను ఎస్ఐ ని మాట్లాడుతున్నాను. చెప్పండి ఎస్ఐ గారు, బాబాయ్ గురించి ఏమైనా తెలిసిందా? ఆ, తెలిసింది. ఎక్కడ మా బాబాయ్? ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉన్నారు? క్షేమంగానే ఉన్నారు కదా? అవన్నీ తర్వాత మాట్లాడదాం. నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చేయమ్మా. అలాగే సార్, ఇప్పుడే వస్తానండి. రామ్మా, కానీ పోలీస్ స్టేషన్ కాదు, నేను ప్రాణద హాస్పిటల్లో ఉన్నాను, అక్కడికి రా. హాస్పిటల్లో ఉన్నారా సార్? నిజం చెప్పండి, మా బాబాయికి ఏం కాలేదు కదా? అతనికి ఎలాంటి హాని తలపట్లేదు కదా? నువ్వు వెంటనే బయలుదేరమ్మా. ఏం పర్వాలేదు, త్వరగా రామ్మా. సార్, మా బాబాయికి ఏమైంది? ఎందుకు హాస్పిటల్కి రమ్మన్నారు? కంగారు పడవలసిన అవసరం లేదని చెప్పాను కదమ్మా. రామ్మా, చూపిస్తాను. బాబాయ్ వద్దమ్మా, ఇప్పుడే ట్రీట్మెంట్ ఇచ్చారు, కొద్దిసేపటి వరకు డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. అసలు బాబాయ్ని ఎవరు అడ్మిట్ చేశారు? నువ్వు ఎవరి మీదైతే కంప్లైంట్ ఇచ్చావో అతనే అడ్మిట్ చేశాడమ్మా. అతను చెప్తున్నది నిజమా కాదా అని డాక్టర్లను అడిగాను. అతను కోలుకోవాలంటే వెంటనే అడ్మిట్ చేయాలని చెప్పారు. ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు నేనే భరిస్తాను, హాస్పిటల్లో వెంటనే అడ్మిట్ చేసుకోండి అని చెప్పి అడ్మిట్ చేసి మరీ వెళ్ళిపోయాడు. ఏంటమ్మా, అంత మంచి మనిషి మీద కంప్లైంట్ ఇచ్చావు. మీ ఇద్దరి మధ్య ఏం మనస్పర్ధలు ఉన్నాయో తెలియదు గాని ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు ఊరుకోవని చెప్పి, నీతో చెప్పొద్దని చెప్పి మరీ వెళ్ళిపోయాడమ్మా. అంత మంచి మనిషి గురించి చెప్పకపోతే బాగుండదని చెప్పానమ్మా. అతని మీద కోపంతో మీ బాబాయిని హాస్పిటల్ నుంచి తీసుకువెళ్ళిపోవద్దు.
జాగ్రత్తగా చూసుకో అమ్మా. ఎంత వద్దని చెప్తున్నా, ఇంత ప్రేమగా బాబాయ్ని ఎందుకు హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు? ఖచ్చితంగా ప్రేమతో చేసిన పని అయితే కాదు, వేరే కారణం ఏదో ఉండే ఉంటుంది. అదేమిటో కనుక్కోవాలి. ఏంటక్కా? నాన్న ఎక్కడ్రా? లోపలే ఉన్నారు. అదిగో. ఏంటమ్మా? రాఘవయ్య బాబాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, తెలుసా నాన్న? హాస్పిటల్లో అడ్మిట్ చేశారా? ఏమైందమ్మా? ఏమీ కాకూడదనే నాన్న హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇంతకీ ఎవరు అడ్మిట్ చేశారో తెలుసా? మీరంతా చెడ్డవాడని చెప్పి కొట్టి బయటికి పంపించారే ఆ అజయ్. అజయ్ జాయిన్ చేశాడా? అవునక్కా. పాప బాబాయ్కి మతిస్థిమితం లేదని తెలిసి బాబాయ్ అలాగైపోవడానికి కారణం తనే కాబట్టి బాబాయ్కి దగ్గరుండి ట్రీట్మెంట్ ఇప్పిస్తే తను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం అవుతుందని తనే దగ్గరుండి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడక్కా. అజయ్లో ఎంతో మార్పు వచ్చింది కదక్కా. దుర్గా, నువ్వు రాఘవయ్య బాబాయ్ని హాస్పిటల్లో చేర్పించారని చెప్పడానికి వచ్చావా, లేకపోతే ఆ అజయ్ మంచివాడిగా మారాడని చెప్పడానికి వచ్చావా? ఇప్పటికైనా నిజమేంటో తెలుసుకోవాలని చెప్పడానికే వచ్చాను నాన్న. ఒకప్పుడు అజయ్ చెడ్డవాడే నిజమే, కానీ ఇప్పుడు చాలా మార్పు వచ్చింది నాన్న. అతను చేస్తున్న మంచి పనులు చూస్తుంటే మీకు అర్థం కావడం లేదు ఎంతగా మార్పు వచ్చిందో. దుర్గా, ఆ దుర్మార్గుడి పేరు తలుచుకుంటేనే పాపం. అలాంటిది వాడు మంచివాడని వెనకేసుకొస్తావా? వెనకేసుకుని రావడం కాదు నాన్న, అతను దుర్మార్గుడు నిజమే, కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు చాలా మంచిగా మారాడు నాన్న. అలాగని చెప్తే మీరు అర్థం చేసుకోరేంటి? అంటే చెడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డగానే ఉండిపోతారా, మంచివాళ్ళుగా మారరు అనుకుంటున్నారా? మారచ్చు. ఎంతటి కఠిన పాషాణ హృదయంలోనైనా మార్పు వస్తుందేమో, కానీ వాడిలో మార్పు వస్తుందంటే నేను నమ్మనమ్మా. మేకతోలు కప్పుకున్న పులెమ్మ వాడు స్నేహను పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత అమాయకంగా కనిపించాడు, ఎంత మంచివాళ్లా నటించాడు. చివరికి వాడేం చేశాడు? స్నేహని రాచి రంపాన పెట్టి దాని జీవితాన్ని ముళ్ళకించి పాలు చేశాడు. అలాంటి నయవంచకుడు మారిపోయాడు అంటే నన్ను ఎలా నమ్మమంటావమ్మా? చాలు, ఒకసారి వాడి వల్ల మోసపోయింది చాలు, మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి నేను సిద్ధంగా లేను. నిజంగా మీరు స్నేహ జీవితం బాగుపడాలని కోరుకున్నట్టయితే ఇలా ఆలోచించరు నాన్న. అజయ్లో మార్పు వచ్చినందుకు సంతోషించి తిరిగి స్నేహనతంతో పంపించుండేవారు. అయినా అతనిలో నిజంగా మార్పు రాకపోతే ఇక్కడి వరకు ఎందుకు వస్తాడు నాన్న? మీ చేత ఎందుకు తన్నులు తింటాడు? మీరు ఎంతగా అవమానించినా ఎందుకు భరిస్తాడు? అసలు అతనే లేకపోయి ఉంటే ఈరోజు మన ఇంటి పరువు మొత్తం పోయిండే. మాట్లాడవేంటక్క, అజయ్ మన ఇంటి పరువు కాపాడాడా లేదా? ఒరే శ్రీకాంత్, నువ్వైనా చెప్పు, అజయ్ మన ఇంటి పరువు కాపాడాడా లేదా? అసలు ఎవరూ ఏం చెప్పక్కర్లేదు, వాణ్ణి వెనకేసుకురావడం కాదు కదా
ఈ ఇంట్లో ఎవరైనా వాడి ప్రస్తావన తీసుకొస్తే నేను క్షమించను. గుర్తుంచుకోండి. ఏదో నా చెల్లెలి జీవితం బాగుపడుతుంది కదా అని ఇంతగా తాపత్రయపడుతున్నాను. మీరెవరూ దాన్ని అర్థం చేసుకోకపోతే నేనేం చేయను? అమ్మా, స్నేహ, బాబాయ్కి ఏమైందమ్మా? ఏం లేదు నాన్న, ట్రీట్మెంట్ కోసమే జాయిన్ చేశాం. ఓ, ఆ పాప అప్పుడు అజయ్ తీసుకొచ్చి అడ్మిట్ చేశాడని విన్నాను, నిజమేనా? అవును నాన్న, బాబాయ్కి హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని ఎలాగో తెలుసుకున్నాడు. ఆశ్రమానికి వచ్చి బాబాయ్ గురించి అడిగి అతనితో పంపిస్తే ట్రీట్మెంట్ ఇప్పిస్తానని చెప్పాడు. నేను ఒప్పుకోలేదు నాన్న. దాంతో ఎవ్వరికి తెలియకుండా బాబాయ్ని హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేయించాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడమ్మా? అక్కడేమో ఆ రమణి ప్రాణాలు ఘోరంగా తీసి ఇప్పుడొచ్చి ఈ బాబాయ్ మీద ఎందుకమ్మా అంత ప్రేమ చూపిస్తున్నాడు వాడు? బాబాయ్ మీద ప్రేమతో కాదు నాన్న, అతను మంచివాడని, అతనిలో మార్పు వచ్చిందని అందరూ నమ్మాలని ఇదంతా చేస్తున్నాడు. కేవలం నటన నాన్న. అంతేకదా, మొన్నొకరోజు మన ఇంట్లో అడుగు పెట్టినప్పుడు నాకు అదే అనుమానం వచ్చిందమ్మా. అందుకే మారిపోయానని వాడు చెప్తున్నా బాగా తన్ని బయటికి పంపించాను. కానీ ఎంత కొట్టినా తిట్టినా భరిస్తూ వెళ్ళిపోయాడే గాని కొంచెం కూడా తిరగబడలేదమ్మా. తిరగబడే ఆలోచనే ఉంటే అతనొక్కడే మన ఇంటికి ఎందుకొస్తాడు నాన్న? అందరి దగ్గర మంచివాడన్న పేరు సంపాదించాలంటే ఏమన్నా భరించాలి కదా నాన్న. ఎదురు తిరిగితే అసలు రంగు బయట పడిపోతుంది కదా, అందుకే అలా నటించాడు. నాకు అలాగే అనిపిస్తోందమ్మా. కానీ దుర్గొచ్చి అజయ్ చాలా మంచివాడు, స్నేహకు మళ్ళీ జీవితాన్ని ఇస్తాను అంటుంటే ఎందుకు వద్దంటున్నారు అంటోంది. అతను జీవితాన్ని నాశనం చేయడం మాత్రమే తెలిసిన మనిషి నాన్న. దుర్గక్క గురించి తెలిసిందే కదా, ఎవరైనా కొంచెం మంచిగా మాట్లాడితే చాలు వాళ్ళు మంచివాళ్ళని నమ్మేస్తుంది. కానీ నాకు అతని ప్రవర్తనతో ఒక సంవత్సరం అనుభవం ఉంది నాన్న. ఈ సంవత్సరంలో ఒక్కరోజు కాదు కదా, ఒక్క క్షణం కూడా అతనిలో మంచితనం చూడలేదు. అతని ప్రతి కదలికని కనిపెట్టగలన్నాన్న నేను. అతను ఎంత బాగా నటించినా అతని మాటల్లో ఏది నిజమో ఏది అబద్ధమో ఈసీగా నేను పసిగట్టగలను. క్రూరంగా వేటాడే పులైనా పచ్చగడ్డి తిని బతుకుతుందంటే నమ్ముతానేమో గాని అతను మంచివాళ్లా మారాడంటే నేను నమ్మన్నా. అమ్మా, నువ్వు ఇలా అంటుంటే నాకు కూడా భయంగా ఉందమ్మా. అంత దూరం నుంచి వాడు ఇక్కడికి వచ్చి కావాలని వాడు మంచిగా నటిస్తున్నాడు అంటే దాని వెనకాల ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. వాడి వల్ల నీకు మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనని నాకు భయంగా ఉందమ్మా. అతని వల్ల ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడాలో అన్ని రకాల ఇబ్బందులు పడ్డాను నాన్న. ఉరికంబం వరకు వెళ్ళి తిరిగొచ్చాను. అంతకు మించి ఇబ్బందులు ఇక వాడేమి సృష్టిస్తాడు నాన్న? అమ్మా, వాడు అసలే ఉట్టి దుర్మార్గుడమ్మా. ఒకవేళ నీ వల్ల జైలు శిక్ష అనుభవించాడని నీ మీద కక్ష పట్టి వచ్చాడేమో. అయ్యుండొచ్చు నాన్న, కానీ వాడెంత కక్ష కట్టి వచ్చినా నన్నేమి చేయలేడు నాన్నా.
అతని ఇంట్లో అతన్ని ఎదిరించి కత్తితో పొడిచాను. ఎక్కడ అతన్ని ఎదుర్కోలేనా? మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే, మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే, చీకటే